கருவைகளாயுரம் கரம் தட்டி பாடிடுவே. யெகோவா ஷாலோ ஷாலோ, யெகோவா ஷெமா ஷெமா, யெகோவா ருபா ருபா, யெகோவா ரப்பா. யெகோவா ஷாலோ ஷாலோ, யெகோவா ஷெமா ஷெமா, யெகோவா ருபா ருபா, யெகோவா ரப்பா. யெகோவா தேவனுக்கு ஆயுரம் நாமங்கள் எருசலேமில் பாடிடுவே. கர்த்தாதி கர்த்த செய்த நம்மைகளாயுரம் கரம் தட்டி பாடிடுவே. విజయం అనే యవనస్తుల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. యూత్ ఫర్ జీసస్ వారు ఒక మంచి మెగా యూత్ ఫెస్ట్ ని నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 2వ తారీఖున మనందరికీ పరిచయం అయిన ఆంధ్ర లయోలా కాలేజ్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక మంచి రోజుగా మన జీవితాల్లో ఆ రోజు ఉండబోతుంది. ఆ రోజు వాక్యం అందించడానికి మనందరికీ తెలిసిన బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు నుండి మన కోసం రాబోతున్నారు. మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు కూడా దేవుని వాక్యం ఆ రోజు పంచుకోబోతున్నారు. యూత్ ఫర్ జీసస్ టీమ్ ఒక మంచి క్వయర్ మీకోసం దేవుని స్తుతించడానికి, మీ అందరినీ ఉరుతులు ఊపించడానికి, దేవుని సన్నిధిని ఆయన ఆత్మను మన మధ్య నెలకొల్పడానికి వారెంతో ప్రయత్నిస్తున్నారు. మరి ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ కూడా మేము ఆ రోజు నిర్వహించబోతున్నాం. అది ఆదికాండం నుండి ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆకర్షణీయమైన బహుమతులు కూడా మీకోసం వేచి చూస్తున్నాయి. మరి యవనస్తులారా, త్వరపడండి. ఒక నెల దినాలు కూడా లేదు మనకి, ఒక 20 రోజులే కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. మాతో కలిసి ఆ రోజు దేవుని సన్నిధిలో మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి రిజిస్ట్రేషన్ 50 రూపాయలు మాత్రమే. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. మరి దీనికోసం ప్రార్థించండి, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. మీకు వాల్ పోస్టర్స్ అన్నీ మీకు కనబడుతుంటాయి, చక్కగా మీ ఫ్రెండ్స్ని ఆహ్వానించండి. ఎవరైతే ప్రత్యేకంగా మన నిజమైన దేవుణ్ణి మీరు మీ ఫ్రెండ్స్కి మీరు పరిచయం చేయాలని ఆశపడుతున్నారో అటువంటి వ్యక్తుల్ని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలని దేవుని పేరట కోరుతున్నాం. మనందరం కలిసి ఆ రోజు దేవుని సన్నిధిని ఎంజాయ్ చేద్దాం. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? ఈ రీతిగా ప్రతి వారం మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక అద్భుతమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం కోరుకుంటారంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు, సంతోషాన్ని వారు కోరుకుంటారు, ఎవరిని చూసినా జాలీగా ఉండాలి అని కోరుకుంటారు. కొంతమంది యవనస్తులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే, అన్నయ్య లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను అంటూ ఉంటారనమాట. నిజమే, చాలా సంతోషం మంచిది, అందరం సంతోషంగానే ఉండాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే యుఎన్ఓ ఒక ఇంటర్నేషనల్ బాడీ ఒక విషయాన్ని సర్వే చేసినప్పుడు ఒక ప్రశ్న వేశారు. చాలామంది యవనస్తుల్ని అడిగినప్పుడు వాళ్ళు ఒకటి కోరుకున్నారంట, 72% ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ లుకింగ్ ఫర్ హ్యాపీనెస్. 72% మంది యవనస్తులు సంతోషం కోసం వెతుకులాట, సంతోషం కావాలని వారు కోరుకుంటున్నారంట. యవనస్తులు చాలా ఇష్టపడేది ఏంటంటే సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని
కోరుకుంటారు. కొంతమంది యవనస్తులకి మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి అసలు టైం తెలియదు, రోజులు తెలియదు, రోజులు గడిచిపోతాయి, టైం గడిచిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. కొంతమంది పిక్నిక్కి చక్కగా అందరూ కలిసి పిక్నిక్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఎక్స్కర్షన్ చక్కగా ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్ దూర ప్రాంతాలకు వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది చక్కగా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళి పానీపూరి చాట్ తింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది షాపింగ్ మాల్కి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది మంచి బైక్ లేటెస్ట్ బైక్ కొనుక్కుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ లేకపోతే ప్యాషన్ కానీ ఐ మీన్ పల్సర్ కానీ మంచి బైక్ కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ లేకపోతే ఐఫోన్ కొనుక్కున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీనెస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా హ్యాపీనెస్ అనేది వారు పొందుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా యవనస్తులు ఆశపడేది ఏంటంటే హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలి, జాలీగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ని కొనసాగించాలని వారు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఇదివరకు రోజుల్లో ఏం జరిగిందంటే న్యూస్ పేపర్లో వేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో మ్యాథ్స్ ఎగ్జామ్ రాసావు, నువ్వు అనుకున్నావు తప్పకుండా ఫెయిల్ అవుతాను అనుకున్నావు. ఫెయిల్ అవుతాను అనుకున్నవాడు నీవు సర్లే పొరపాటున ఏమన్నా నంబర్ ఉంటుందేమో అని వెతుక్కోవడానికి వెళ్ళావు, పేపర్ తీసి చూసావు. నువ్వు 3rd క్లాస్లో వెతుకుతున్నావు, 3rd క్లాస్లో నీ నంబర్ లేదు. 2nd క్లాస్లో చూసావు, నీ నంబర్ లేదు. 1st క్లాస్లో నీ నంబర్ ఉంది. ఎలా ఉంటుంది? చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు పాస్ అవ్వడమే గగనం అనుకున్నావు, 3rd క్లాస్ కాదు, 2nd కాదు, 1st క్లాస్లో నీ నంబర్ ఉండటం నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి యవనస్తుడు కోరుకునేది ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం. కానీ ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎంజాయ్ విత్ గాడ్. యవన కాలపు సంతోషము దేవునిలో. ఎంజాయ్ విత్ గాడ్. యవనస్తులు ఈ లోకంలో ఉవ్విళ్ళూరుతూ పరిగెత్తుతూ అనేక విధాలుగా సంతోషం పొందుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడిచ్చే సంతోషం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ద జాయ్ విచ్ ద వరల్డ్ గివ్స్ ఈజ్ టెంపరీ, బట్ ద జాయ్ విచ్ లార్డ్ గివ్స్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. యేసుక్రీస్తు వారు ఇచ్చే సంతోషం గంట 2 గంటలు సినిమా చూసింది కాదు. మూవీ చూస్తే 2-3 గంటల్లో ఎక్కడో ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఆ కామెడీ చూసి అబ్బా నవ్వుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఆనందం తాత్కాలికమే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని చూసే ఇదే ఆనందం అనుకుంటున్నావేమో, ఏసై దగ్గరికి రా. ఏసైలో ఉన్న నిజమైన ఆనందాన్ని పొందుకో. ఇంక నువ్వు విడిచిపెట్టవు, జీవితాంతం ఏసై కొరకే నువ్వు జీవిస్తావు. దేవునిలో ఆనందించుట. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ 2వ లైన్ మనకి చాలా ఇంపుగా ఉంటుంది. ఏంటంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యవనస్తులకి ఏంటంటే దేవుడు తమ కోరికలు తీర్చాలి, చాలా ఇష్టం అన్నమాట. దేవుడే తీరుస్తాడు, దేవుడి వైపే చూస్తారు. కానీ మొదటి లైన్ వారు పాటించరు. ఫస్ట్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. యెహోవాను బట్టి సంతోషించు. దేవునిలో ఆనందిస్తున్నావా? ఈ లోకమే టైం అంతా లోకానికే నువ్వు కేటాయిస్తే నువ్వు దేవునిలో ఆనందించేది ఎప్పుడు? అసలు దేవునిలో ఉన్న ఆనందం నువ్వు తెలుసుకుంటే కదా. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, ఇప్పటి వరకు చాలా టైం నువ్వు వేస్ట్ చేసావు. చాలామంది చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు, పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు, ఎల్డర్స్, బాబు మాకు ఎవరు ఇలా చెప్పలేదయ్యా, మా టైంలో మేము చాలా టైం వేస్ట్ చేసుకున్నాం, మేము దేవుని గురించి విషయాలు తెలుసుకోలేదు, ఈ లోకానుసారమైన సంతోషం కోసమే మేము వెతుకులాడాం, కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, ఇప్పుడు మా ఏజ్ అంతా అయిపోయింది. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఏసైలో ఉన్న ఆనందం ఏంటో తెలుసుకో. ఏసైని రుచి చూడు, టేస్ట్ చేయి, అప్పుడు దేవునిలో ఉన్న ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తప్పకుండా ఏసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజంగా ఏసయ్యలో ఉన్న ఆనందం ఎంత గొప్పదంటే ఆయన మనకి ఆనందం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు, సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయం మనం మర్చిపోతాం. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో యవనస్తులతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఓ యవనుడా, నీ హృదయము సంతోషపడనిమ్ము, లేకపోతే ఓ యవనుడా, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుననే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. బైబిల్ ఎప్పుడు ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లా. ఎంజాయ్, ఓ యంగ్ మ్యాన్ రిజాయిస్,
కానీ గుర్తుపెట్టుకో, దేవుడు వాటన్నిటిని తీర్పులోనికి తీసుకువస్తాడు. క్షణికావేశంలో చేసే పాపం వల్ల నీ ఆనందాన్ని, దేవునితో ఉన్న ఆనందాన్ని కోల్పోతావు. దేవుల్లో ఉన్న ఆనందం అది నిజమైనది. ఆయనలో ఆనందించు, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండు, ఆయనతో మాట్లాడు, ఆయనతో క్లోజ్నెస్ కలిగి ఉండు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయి. ఏసైతో ఏసైని తెలుసుకోవడం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన ఎంత తెలుసుకుంటే ఆయనతో అంత దగ్గర క్లోజ్గా ఉంటావు, ఆయనలో అంత ఆనందిస్తావు. అసలు ఆయనతో నీకు ఫ్రెండ్షిప్ ఉందా? నువ్వు నిజమైన ఆనందం పొందుకోవాలంటే ఏసైతో ఫ్రెండ్షిప్ చేయి. డిలైట్ ఇన్ ద లార్డ్, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటో తెలుసా? ఫిలిప్పీల రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆ కాంటెక్స్ట్ చూస్తే పౌలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఏమైనా ఆనందం ఉంటుందా? జైల్లో అసలు ఆహారం ఉండదు, ఉండే పరిస్థితి కూడా చీకటిగా ఉంటుంది, చాలా కొడతారు, దెబ్బలు కొడతారు, ఇబ్బందిగా ఉంటుంది, బందీలు వేసి కట్టేస్తారు, చైన్స్లో ఉంటాడు, ఆనందం ఉండదు. కానీ పౌలికి ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ ఆ టైంలో లేదు, కానీ ఇంటర్నల్ హ్యాపీనెస్ ఉంది. ఒకనొక సందర్భంలో పౌలు శీల చప్పట్లు కొడుతూ సంతోషంతో కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట, పాటలు పాడుతున్నారంట. ఎంత ఆనందం చూడండి. ఇంటర్నల్ హ్యాపీనెస్ మ్యాటర్స్. బయట చూసి సంతోషం కాదు. మంచి ఆండ్రాయిడ్ ఫోన్, మంచి బట్టలు వేసుకొని పాష్గా ఉండి, మంచి వాచ్ పెట్టుకొని ఫ్రెండ్స్తో మంచి బైక్ మీద తిరగటం ఇస్ టెంపరరీ. ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ ఈజ్ నథింగ్. ఇంటర్నల్ హ్యాపీనెస్ మ్యాటర్స్. నీ యవన జీవితంలో ఆంతర్యంలో సంతోషం ఉందా? ఆ సంతోషం ఎలా అంటే దేవునిలో. దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవునిలో ఆనంది, దేవుని ఎక్కువ తెలుసుకో, దేవునితో దగ్గరగా ఉండు, దేవునితో ఫ్రెండ్షిప్ చేయి, దేవునితో మాట్లాడు, ఆయన్ని పెనవేసుకున్న అనుబంధాన్ని కలిగి ఉండు. డిలైట్ ఇన్ ద లార్డ్, దేవునిలో ఆనందించు, దేవుడే నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తాడు. మొదటిది దేవునిలో ఆనందించాలి, రెండవది దేవుని సన్నిధిలో ఆనందించుట. ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆనందం యేసయ్య సన్నిధిలో ఉంటుంది. చాలామంది యంగ్ బాయ్స్కి తెలియదు ఈ విషయం. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని చోట్ల నేను వెళ్తూ ఉన్నప్పుడు యవనస్తులు ఎక్కడ కనిపిస్తారంటే చర్చ్లో బయట పార్కింగ్ ప్లేస్లో కనిపిస్తారు. అక్కడ అందరు నుంచుంటారు ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్ వేరే ఉంటారు కదా, వాళ్ళందరూ నుంచొని చాటింగ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వారంలో ఏం చేశారు, ఇక రకరకాలు చర్చికి వచ్చి అమ్మాయిలను చూడటం, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం. ఇదే కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి లోపలికి వెళ్ళలా. అసలు దేవుని సన్నిధిలో కొంచెంసేపు కూర్చోంట్లా, దేవునితో స్పెండ్ చేయట్లా. దేవుని సన్నిధిలో ఒక మాట చూడండి, కీర్తనలు 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, కంప్లీట్ హ్యాపీనెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్కడుంటుందండి దేవుని సన్నిధిలో ఉండే ఆనందం ఈ లోకంలో? ఎక్కడ చూసినా గలిబిలి, గందరగోళం, ఎక్కడ చూసినా అంత వేషధారణ, ఎక్కడ చూసినా హడావుడి హంగామయే. కానీ నిజంగా ప్రశాంతత ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజున చాలా విచారకరం. సండేనే అన్నీ పెట్టుకుంటారు, సండేనే షాపింగ్, సండేనే ఫ్రెండ్స్తో తిరగటం, సండేనే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. దేవుని సన్నిధి మాత్రం లైట్గా తీసుకుంటారు. పర్లేదులే, దేవుడే కదా, ఈ ఒక్కసారే కదా. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందుకుంటున్నావా? నిజంగా దేవుని సన్నిధిలో ఉండే ఆనందం ఎంతో గొప్పది. ఒక మాట ఉంది చూడండి, కీర్తనలు 84:10 నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినం గడపటం అంట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఎంత వాల్యుబుల్ చూడండి, ఎంత ప్రెషియస్ చూడండి. దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించటం, ఆయన మనతో మాట్లాడటం, మన హృదయాల్ని సరి చేసుకోవడం, బాధలో ఉంటే ధైర్యపరచడం. దేవుడు ఎంత ఆదరణ, ఎంత సంతోషం, సంపూర్ణ సంతోషం. ఎంత సంతోషంగా ఉంటుందంటే దేవుని సన్నిధిలో నిజంగా ఆనందం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు 27:4 నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితాంతం ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నేను పొందుకున్నాను అంటాడు. ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళటం మాత్రమే కాదు, ఆయన ఇచ్చే ఆనందాన్ని నువ్వు పొందుకోగలవు. దేవుని సన్నిధిలో ఉండే ఆనందం వర్ణనాతీతము,
వారమునకు ఒక్కరోజే కనీసం, ఆ ఒక్కరోజు కూడా నువ్వు మిస్ అవుతున్నావంటే నువ్వు ఈ లోకంలో ఉండే సంతోషం వైపు పరిగెడుతున్నావేమో. ఎప్పుడు చూసినా అటు ఇటు వెళ్తున్నావు. దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని సన్నిధిలో గడుపు. నిజంగా దేవుడు నీకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తాడు. చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది ఇప్పటికీ పరిశోధన చేస్తున్నారు, మనిషికి ఆనందం ఇచ్చేది ఎవరు? ఒక ఆయన అన్నాడు, జేమ్స్ గిబ్సన్, ఈ సైంటిస్ట్ ఒక సవాల్ విసిరాడు, నా జీవితంలో చాలా జ్ఞానాన్ని నేను పొందుకున్నాను, అనేక విషయాలు పరిశోధన చేశాను, అనేక విషయాల్లో నేను అన్ని విషయాల్లో ముందున్నాను, కానీ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. ఈ లోకంలో ఒక సవాల్ విసురుతున్నాను. జర్నలిస్టులు అందరిని పిలిచాడు, ప్రెస్ వాళ్ళందరిని పిలిచి ఒక సవాల్ విసిరాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సంతోషం ఇచ్చే పరికరాన్ని కనుగొంటే నేను వారికి ఎన్ని కోట్లని ఇస్తాను, ఒక బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేస్తానని చెప్పాడు. నా జీవితంలో సంతోషాన్ని పొందుకోలేకపోయాను. ఆ సంతోషం ఇచ్చే పరికరం, మెకానిజం, మెషిన్ ఏమైనా కనిపెడితే వారికి ఎన్ని కోట్లని ఇస్తాను, బ్లాంక్ చెక్ ఇస్తానన్నాడు. ఇప్పటి వరకు ఆ సవాల్ని ఎవరు స్వీకరించలేకపోయారు. ఈ లోకంలో సంతోషం ఇచ్చే మెషిన్ లేదు, కేవలం యేసయ్యలో మాత్రమే, యేసయ్య సన్నిధిలో మాత్రమే ఆ సంతోషం ఉంటుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందుకో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మిస్ అవ్వద్దు ఆ సంతోషాన్ని. ఆ సంతోషం ఇంకెక్కడ దొరకదు నీకు. మూడవదిగా కొంచెం ముందుకెళ్ళిపోవాలని నేను ఆశపడుతున్నాను. మూడవది, డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంలో ఆనందించుట. ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది యవనస్తులు అంటారు, అన్నయ్య నేను బైబిల్ తీసి చదివితే నాకు నిద్ర వస్తుంది, బైబిల్ చదవాలంటే నాకు బోర్ కొడుతుంది. కొంతమంది అంటారు, నాకు బైబిల్ ఏం అర్థం కావట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు నువ్వు బైబిల్ చదవట్లేదని, అసలు టైం స్పెండ్ చేయట్లేదని అర్థమవుతుంది. నిజమైన ఆనందం దేవుని వాక్యంలో ఉంది. చూడండి, యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది, నీ మాటలు నాకు దొరకగా సంతోషమును ఆనందమును నాకు కలుగు చేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగు చేయుచున్నవి. హ్యాపీనెస్ ఇన్ గాడ్స్ వర్డ్, డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదువు, ఎంత సంతోషం ఉంటుందో. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు నీకు చెప్తాడు, తమ్ముడు ఇది తప్పు, చెల్లి ఇలా చేయకూడదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నేను గైడ్ చేస్తుంది. డిలైట్ ఇన్ గాడ్స్ విల్. చూడండి, ఒక మాట ఉంది 119వ కీర్తన 50వ వచనంలో ఒక మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. దేవుని వాక్యం నీకు నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు నెమ్మది ఉండదు, కొన్నిసార్లు సమాధానం ఉండదు మన జీవితాల్లో, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేం బాధ, వేదన. నీకు సంతోషం ఇచ్చేది దేవుని వాక్యం. ఆ టైంలో దేవుని వాక్యం చదువు. ప్రతిరోజు కొంత టైం, మార్నింగ్ పర్సనల్ టైం, క్వైట్ టైం దేవునితో కలిగి ఉండు. కూర్చొని దేవుని వాక్యాన్ని చదువు, అర్థం చేసుకో. ఎప్పుడు నువ్వు దేవునితో మాట్లాడటమేనా? ఎప్పుడు ప్రేయర్ అంటే దేవునితో మాట్లాడటం. మరి దేవుడు నీతో మాట్లాడద్దా? దేవుడు నీతో మాట్లాడేది ఎట్లా అంటే వాక్యం ద్వారానే. నిజమైన సంతోషం కావాలంటే ఎంత టైం ఇంటర్నెట్ ముందు నువ్వు స్పెండ్ చేస్తున్నావు? నెట్ చూసుకుంటూ, సర్చ్ చేస్తూ, అవి సర్చ్ చేస్తూ, ఇవి సర్చ్ చేస్తూ ఎంత టైం నువ్వు వాట్సాప్తో స్పెండ్ చేస్తున్నావు? ఎంత టైం ఫేస్బుక్తో నువ్వు స్పెండ్ చేస్తున్నావు? గంటలు గంటలు రోజుకి స్పెండ్ చేస్తున్నావే, నీకేమైనా సంతోషం ఉందా అసలు? కానీ దేవుని వాక్యాన్ని చదువు, దేవుడు నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారిని అడుగుతున్నాడు, అయ్యా నా జీవితంలో సంతోషం లేదయ్యా, నా జీవితంలో మనశ్శాంతి లేదయ్యా, నా జీవితంలో ఆనందం లేదయ్యా అని చెప్పాడంట డాక్టర్ గారితో. అప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారంట, అయ్యా ఈ సంతోషం ఇవ్వడానికి నా దగ్గర ఇంజెక్షన్ ఏమి లేదు, ఈ సంతోషం ఆనందం నీకు ఇవ్వడానికి నా దగ్గర మందులేమి లేవు, కానీ ఒకటి నేను చెప్తున్నాను విను, ఇక్కడ మన టౌన్లో ఒక మంచి సర్కస్ ఆడుతుంది, అక్కడికి వెళ్ళు, ఆ సర్కస్లో బఫూన్స్ ఉంటారు, ఈ బఫూన్స్ నేను చక్కగా నవ్విస్తూ ఉంటారు, చక్కగా సంతోషం పొందుకో అని చెప్పాడు. వెంటనే ఈ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా, ఆ బఫూన్ ఎవరో కాదు, ఆ బఫూన్ని నేనేనండి అన్నాడు. నేనేదో డబ్బు సంపాదన కోసం అనేకుల్ని ఏదో నవ్విచ్చడానికి నవ్విస్తున్నాను, కానీ నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, ఏదో ఒక జాబ్ లాగా నేను చేస్తున్నాను. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, సర్కస్ కానీ లేకపోతే ఈ లోకంలో షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే మూవీస్ కానీ ఇవేమీ నీకు సంతోషం ఇవ్వలేవు. నువ్వు దేవుని వాక్యములో సంతోషించాలి.
దేవుని వాక్యములో నువ్వు ఆనందించాలి. చూడండి, 19వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, అవి తేనె కంటేను జుంటి తేనె దారల కంటేను మధురమైనవి. కొన్నిసార్లు దేవుని వాక్యం చదువుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. దేవా, నాతోనే నువ్వు మాట్లాడుతున్నావా? నా గురించి నీకు ఎలా తెలుసు? నేను ఈ సిట్యువేషన్లో ఉన్నానని నీకు ఎలా తెలుసు? ఈ పర్టిక్యులర్ సిట్యువేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా రిలీవ్డ్గా ఉంది, నా బర్డెన్ అంతా పోయింది. ఎంత సంతోషం ఉంటుందో, నేను నా జీవితంలో అది ఎక్స్పీరియన్స్ చేశాను. క్వైట్ టైంలో దేవునితో స్పెండ్ చేయడం ద్వారా వాక్యంలో ఎంత ఆనందం. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా చాలు, వాక్యం ఉంటే చాలు. వాక్యమే దేవుడై ఉండేను, దేవుడే మనతో మాట్లాడితే ఇంకెందుకు? మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ దేవుడే మనతో మాట్లాడితే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రియతముడు, ప్రియ చెల్లి, డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్. 4వదిగా, డిలైట్ ఇన్ గాడ్స్ విల్, దేవుని చిత్తంలో సంతోషించుట. డిలైట్ ఇన్ డూయింగ్ గాడ్స్ విల్. చూడండి, కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎస్పెషల్లీ యంగ్ లైఫ్లో దేవుని చిత్తం చేయి. ఒక సేవకుడు ఇట్లా అన్నారు, నో గాడ్స్ విల్ అండ్ డూ గాడ్స్ విల్. దేవుని చిత్తములో నువ్వు ఉంటే నీకు సంతోషమే. నువ్వు గలిబిలి, గందరగోళం, అసమాధానం, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం కారణం ఏంటంటే నువ్వు దేవుని చిత్తం పాటించట్లా, అసలు దేవుని చిత్తం తెలుసుకోవట్లా. నో గాడ్స్ విల్, ప్రభు నన్ను ఏం చేయమంటావు, నా పట్ల నీ చిత్తం ఏమయ్యింది, ఏ రీతిగా నన్ను ముందుకు వెళ్ళమంటావు. దేవుణ్ణి అడుగు, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. దేవుని చిత్తం చేస్తే నిజంగా మన జీవితాల్లో గొప్ప ఆనందాన్ని పొందుకుంటాం. నా యంగ్ లైఫ్లో నేను అదే ఎక్స్పీరియన్స్ చేశాను. దేవుని నమ్ముకున్నాను, నా యవన జీవితాన్ని దేవునికి సమర్పించాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, బలపరిచాడు. ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ నేను, స్టడీస్ అయిపోయి తర్వాత ప్రభు నిన్ను ఏం చేయమంటావు, నాకేం అర్థం కాలేదు. ఓ పక్కన ఎంఫిల్ చేయాలని, ఇంకో పక్కన పిహెచ్డి చేయాలని, ఇంకో పక్కన నా ఆశ జర్నలిస్ట్ కావాలని, ఇంకో పక్కన ప్రొఫెసర్గా, రకరకాల ఆలోచనలు, రకరకాల విధానాలు, రకరకాల వేస్, డిఫరెంట్ వేస్, నాకు అర్థం కాలేదు. 3 నెలలు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తాన్ని స్పష్టంగా నన్ను నడిపించు, నాకు బయలుపరచు. దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. దేవుని సేవకు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుని సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడాడు. నేను దేవుని చిత్తం చేస్తున్నాను, దేవుడు నాకు ఏది చెప్తే అది నేను చేస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియతముడు, ప్రియ చెల్లి, నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట వినటం కాదు, దేవుని మాట విను, దేవుని చిత్తం చేయి. అందుకే చాలామంది యవనస్తులు ఏమంటారంటే, అన్నయ్య నాకు తెలియట్లేదు, అన్నయ్య ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఒక మాట చెప్తాను చూడండి, కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనంలో, నా దేవ నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, లార్డ్ టీచ్ మీ టు గో అకార్డింగ్ టు యువర్ విల్. దేవుణ్ణి అడుగు, నీకు తెలియకపోతే యేసయ్య నాకు నేర్పించు, నాకు తెలియజేయి, వాక్యం ద్వారా నాతో మాట్లాడు. యేసయ్య చిత్తం చేయి, అప్పుడు నిజంగా నువ్వు నిజమైన ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. మనకు చాలా ఆలోచనలు ఉంటాయి. సామెతలు 19వ అధ్యాయం 21వ వచనంలో, నరుల ఆలోచనలు అనేకములు కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుడు ఎప్పుడో నీకు నీ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉండి ఆయన ఆల్రెడీ నీ గురించిన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన చిత్తం తెలుసుకుంటే అది తప్పకుండా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. మనం దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాం, మనం ఏం చేస్తామంటే మనకి ఏది ఇష్టమో చేసేస్తాం, చివరిలో దేవుని దగ్గరికి వస్తాం. దేవుడు ఏంటంటే రబ్బర్ స్టాంప్ అన్నమాట. భారతదేశపు రాష్ట్రపతి ఏంటంటే రబ్బర్ స్టాంప్. దేవుడిని మనం రబ్బర్ స్టాంప్ లాగా చేస్తాం, మన ఇష్టమైతే మనం చేసేస్తాం, చివరికి ప్రభువా సైన్ చేయి. నో, అలా కాదు. ముందే దేవుని దగ్గరికి రా, ముందే దేవుని అడుగు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము. ఏసయ్య తోడుంటే ఆనందం మన వెంటే, ఏసయ్య తోడుంటే ఆనందం మన వెంటే. మీ జీవితాల్లో ఏసయ్యని కలిగి ఉండండి. 64 సంవత్సరాల వయస్సు, అమెరికా దేశంలో హాలీవుడ్ కమీడియన్, ఫేమస్ కమీడియన్, 64 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశాడు, కోట్లు సంపాదించాడు, బాగా పబ్లిసిటీ, పాపులారిటీ ఉంది ఆయనకి. ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి ఆయన రాబిన్ విలియం. ఈ రాబిన్ అనే వ్యక్తికి తన జీవితంలో మనశ్శాంతి లేదు, ఆనందం లేదు. కమీడియన్, హాలీవుడ్ కమీడియన్, చివరికి తన జీవితానికి అంతం
ఆత్మహత్యతో అంతం చేసుకున్నాడు, చనిపోయాడు అకస్మాత్తుగా. తన జీవితంలో ఆనందాన్ని పొందుకోలేకపోయాడు. కమీడియన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, బాయ్ ఫ్రెండ్స్ కానీ, నీ యొక్క మొబైల్ ఫోన్ కానీ, సోషల్ మీడియా కానీ నీకు ఆనందం ఇవ్వదు. నువ్వు వెంపర్లాడటమే కానీ అవేమీ నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. తాత్కాలికమే, క్షణిక ఆవేశం అంతే, క్షణికమైన ఆనందం అంతే, టెంపరీ ఆనందం. నిజమైన ఆనందం, ఎప్పుడూ ఉండే ఆనందం దేవునిలో మాత్రమే. సంతోషం కావాలా? యేసు దగ్గరికి రా. యోహాను సువార్త 14:27 నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, ఈ లోకం ఇచ్చినట్టు శాంతి నేను మీకు అనుగ్రహించట్లేదు. మై పీస్ ఐ గివ్ అన్ టు యూ. యేసయ్య ఇచ్చే శాంతి, సమాధానం నీకు ఆనందం ఇస్తుంది. యేసయ్యలో ఉన్న ఆనందం అద్భుతమైనది. ఒక్కసారి రుచి చూడు, ఒక్కసారి ఆయన దగ్గరికి రా, ఒక్కసారి ఒక తీర్మానం తీసుకో. యేసయ్య, నీలో ఉన్న ఆనందాన్ని నా యవన జీవితానికి సమర్పిస్తాను. ఈ లోకం నాకు వద్దు నాయనా, ఈ లోకానుసారంగా నేను జీవించను, ఈ లోకాన్ని నేను ప్రేమించను, ఈ లోకంలో ఎక్కడా నాకు ఆనందం దొరకలేదు, నీ దగ్గరికి నేను వస్తున్నాను. యేసయ్యని బట్టి నువ్వు ఆనందించు, ఆయన నీ హృదయ వాంఛల్ని తీరుస్తాడు. యేసయ్యలో ఉన్న ఆనందం ఎంత అద్భుతమైంది, ఎంత గొప్పది. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే యేసయ్య దగ్గరికి రా, యేసయ్యలో ఉన్న ఆనందాన్ని పొందుకో. హట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొందనాలు యవన బిడ్డలు మీరు దర్శించండి నాయన. నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేస్తున్నాం నాయన. యవన కాలపు సంతోషం దేవునిలో, నీలో ఉన్న ఆనందాన్ని ప్రభువా, నీ వాక్యములో, నీ సన్నిధిలో, నీ చిత్తములో, నీలో ఉన్న ఆనందాన్ని వారు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, నిజమైన సంతోషం వారికి మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు మెగా యూత్ ఫెస్ట్ తేదీ అక్టోబర్ 2 ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు లయలా కాలేజ్ ఆడిటోరియం విజయవాడ. ముఖ్య ప్రసంగికులు బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు. ఈ శ్రమలు కష్టాల మధ్యన ఒకే ఒక శక్తి నిన్ను నిలబెట్టుద్ది, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన శక్తి. బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ విజయవాడ. చాలా సార్లు యవనస్తుల పరిస్థితి ఇలాగే ఉంది, వాళ్ళు చెప్పడం వీళ్ళ చెప్పడం ద్వారా యేసయ్యను తెలుసుకున్నావు, కానీ వ్యక్తిగతంగా డు యు హావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, ఆర్ యు పర్సనలీ కనెక్టెడ్ విత్ గాడ్? యేసయ్యతో ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు, వ్యక్తిగతంగా నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? శక్తివంతమైన స్తుతి ఆరాధన, యూత్ ని ఆలోచింపజేసే సందేశాలు, సాక్ష్యాలు, స్కిట్స్, కొరియోస్, ఎన్నో మరెన్నో. రిజిస్ట్రేషన్ 50 రూపాయలు మాత్రమే. బైబిల్ పరీక్ష ఆది కాండము నుండి ఉండబోతుంది. ఆకర్షణీయమైన బహుమతులు కలవు. బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో Q&A సెషన్ ఉండబోతుంది. మీ ప్రశ్నలతో సిద్ధం కండి. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-033-895. అందరూ ఆహ్వానితులే. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866-033-895.